హలో ఆల్, వెల్కమ్ టు మై పాడ్కాస్ట్. సో ఇవాళ మన డైలీ రొటీన్ లో ఎసెన్షియల్ అయిపోయిన కాఫీ గురించి తెలుసుకుందాం. కాఫీ అనేది ఇథియోపియా 11th century కఫా అనే ప్లేస్ లో డిస్కవర్ అయింది. ఎప్పుడైతే కాఫీ బీన్స్ ని కంప్లీట్ గా వాటర్ తో ఎక్స్ట్రాక్ట్ చేశారో చాలా మంది మాంక్స్ రావడం స్టార్ట్ చేశారు. ఈ న్యూస్ అక్రాస్ కంట్రీస్ స్ప్రెడ్ అయ్యి డిఫరెంట్ కంట్రీస్ లైక్ వెనిస్, ప్యారిస్, ఇస్తాన్బుల్, లండన్ లాంటి కంట్రీస్ కాఫీ కల్టివేషన్ ని స్టార్ట్ చేశాయి. అండ్ మన కంట్రీకి కాఫీని పరిచయం చేసింది అయితే అరబ్స్. ఇలా ఈ కాఫీ కల్టివేషన్ ఇటలీ వరకు వెళ్లి మోడర్న్ డేస్ లో చాలా రకాలుగా కాఫీ అనేది మాడిఫై అయింది. కాఫీ గురించి ఇంకొంచెం డీప్ గా వెళ్తే మనం తెలుసుకోవాల్సిన ఫండమెంటల్ టైప్స్ అనే కొన్ని ఉన్నాయి. స్టార్టింగ్ ది ఎస్ప్రెసో. ఇది మన స్టైల్లో చెప్పాలంటే సింగిల్ షాట్ హాట్ రా కాఫీ. నెక్స్ట్ వచ్చేసి డోపియో. ఇది డబుల్ షాట్ ఆఫ్ ఎస్ప్రెసో. థర్డ్ అయితే అమెరికానో. ఇందులో సింగిల్ షాట్ ఎస్ప్రెసోని ఒక కప్ ఆఫ్ హాట్ వాటర్ తో డైల్యూట్ చేస్తారు. అండ్ ఫోర్త్ వచ్చేసి క్యాపచినో. బేసిక్ గా దీంట్లో ఎస్ప్రెసో, స్టీమ్ మిల్క్ అండ్ మిల్క్ ఫోమ్ ఉంటాయి. అండ్ ఫిఫ్త్ వచ్చేసి లాటే. ఇది నథింగ్ బట్ క్యాపచినో, కాకపోతే ఇందులో క్వాంటిటీ ఆఫ్ స్టీమ్ మిల్క్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. సిక్స్త్ వచ్చేసి మోకా. దిస్ అ మిక్స్ ఆఫ్ ఎస్ప్రెసో, హాట్ చాక్లెట్, స్టీమ్ మిల్క్ అండ్ మిల్క్ ఫోమ్. అండ్ సెవెంత్ వచ్చేసి కొట్టాడో. ఇది సింపుల్ గా చెప్పాలంటే సింగిల్ షాట్ ఎస్ప్రెసోని స్టీమ్ మిల్క్ ని మిక్స్ చేస్తారు. అండ్ ఎయిత్ వచ్చేసి మెకియాటో. ఇది కొట్టాడోలో చిన్న చేంజ్, ఎస్ప్రెసోతో పాటు మిల్క్ ఫోమ్ ని మిక్స్ చేస్తాం. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఉన్న అన్ని కాఫీస్ లో ఈ టైప్స్ కి చిన్న యూనిక్నెస్ ఉంటుంది. సింగిల్ షాట్ ఆఫ్ ఎస్ప్రెసోని ఐస్ క్రీమ్ తో లేయర్ చేస్తారు. ఇవన్నీ చెప్పడానికి రీజన్ ఏంటంటే ఎప్పుడైనా మీరు కేఫ్స్ కి వెళ్ళినప్పుడు ఏది ఆర్డర్ ఇవ్వాలో తెలియక ఏది పడితే అది ఆర్డర్ ఇచ్చేసి చివరికి తాగలేక మానలేక డబ్బులు వేస్ట్ అయ్యాయని ఫీల్ అయ్యే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. సో ఇది నాకు కాఫీ గురించి తెలిసిన ఇన్ఫర్మేషన్. ఐ రియలీ హోప్ యూ లైక్ దిస్ పాడ్కాస్ట్. థ్యాంక్ యూ సో మచ్.